లైఫ్లో అతి పెద్ద టైం వేస్ట్ ఏంటో మీకు తెలుసా? మీకు వచ్చిన పనిని మీరు సరిగ్గా చేయలేకపోవడం, అలానే మీ పనిని వేరే వాళ్ళ కోసం పోస్ట్ పోన్ చేయడం, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించడం. నీకు వస్తే వెంటనే చేసాయి. ప్రతి మనిషికి లైఫ్లోని 5 స్టేజెస్ ఉంటాయి. ఆ 5 స్టేజెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, బయోలాజికల్ నీడ్స్. ఇవి జరగకుండా మనం ఏమీ చేయలేం. అంటే మనకి కావాల్సిన ఫుడ్, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, అండ్ మనం హెల్దీగా ఉన్నామా లేదా, అండ్ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్. సో ఇవన్నీ దొరికిన తర్వాత మనం సెకండ్ నీడ్లోకి ఎంటర్ అవుతాం. సెకండ్ వన్, సేఫ్టీ నీడ్స్. ఎప్పుడైతే మనకి బేసిక్ నీడ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయో మన ఫ్యూచర్ మీద మనం ఆలోచిస్తాం. అంటే మన ఫ్యూచర్ బాగుండాలి, గ్యారంటీగా ఉండాలి అని దానికోసం ఆలోచిస్తాం. లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, గోల్డ్ అని, లేకపోతే ప్రాపర్టీస్ అని. సో ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో మనం బతుకుతాం. థర్డ్ వన్ ఏంటి, నిన్ను 10 మంది గుర్తించాలి. అంటే నీ ఫ్యామిలీలోని, నీ సొసైటీలోని నిన్ను అందరూ గుర్తించాలి. సో సోషల్ నీడ్స్ థర్డ్ వన్. అంటే ఫస్ట్ ఫిజికల్ నీడ్ అయిపోయింది, అండ్ సెకండ్ వన్ సేఫ్టీ నీడ్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటి, నిన్ను 10 మంది గుర్తించాలి, నువ్వు అందరిలో గొప్పవాడిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, సో అందరి దగ్గర నువ్వు గర్వపడాలి అన్న ప్రేరణతో నువ్వు ముందుకెళ్తావు. సో ఈ స్టేజ్లో నీకు చాలామంది ఫ్రెండ్స్ అవుతారు, అండ్ చాలా బంధాలు కలుస్తాయి. స్టేజ్ నెంబర్ 4, గౌరవము మరియు గుర్తింపుకి కావాల్సిన అవసరాలు. అంటే స్టేజ్ 1లో తనపై తను నిల్చోవడానికి ప్రయత్నిస్తాడు, స్టేజ్ 2లో తన సెక్యూరిటీస్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు, స్టేజ్ 3లోని తనకి సోషల్లోని తన ఫ్యామిలీలోని ఒక ఐడెంటిటీ వస్తుంది, బట్ స్టేజ్ 4లో ఏంటంటే ఇంకా ఎక్కువ ఒక సెలబ్రిటీ రేంజ్లో తనకి తాను ఊహించుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే తనని తాను ఎస్టిమేట్ చేసుకునే ప్రాసెస్లో తను గొప్ప అని ఫీల్ అవుతాడు. సో ఈ గొప్ప అనే ఫీలింగ్లోని అయితే 4కి సహాయం చేస్తాడు, లేకపోతే తనంత గొప్పవాడు లేడు, తనకెవరైనాదంటే తట్టుకోలేడు. సో ఈ స్టేజ్ అనేది చాలా క్రూషియల్. ఒక మనిషి ఉత్తముడుగా మారడానికి ఇదే కరెక్ట్ స్టేజ్. ఫైనల్ స్టేట్. అండ్ ఇక్కడ ఏంటంటే తన గురించి 10 మంది తెలుసుకోవాలి. అంటే ప్రజెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు, సొసైటీ కాదు, అండ్ తన ఉన్న సిటీ కావచ్చు, తన ఉన్న కంట్రీ కావచ్చు. సో అందరూ తన కోసం తెలుసుకోవాలని ఒక తపనతో తన గురించి తాను బయోగ్రఫీ రాసుకుంటాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. తన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, తనలో ఉన్న అప్ అండ్ డౌన్స్ ఏంటి, తనకి ఎవరు నచ్చారు, తన ఇష్టాలు ఏంటి, సో ఇవన్నీ 10 మందికి చెప్పాలని కోరుకుంటాడు. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ లైఫ్. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, సో మీరు ఎలా అభివృద్ధి సాధించాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఉద్దేశాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మోటివేషనల్ టాపిక్తో కలుద్దాం. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.